హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. సో ఐపీఎల్ 2022 అత్యంత దగ్గరకు వచ్చేసింది అండ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వీడియో చూద్దాం. ప్రతి టీంకు వికెట్ కీపర్ ఐపీఎల్లో అత్యంత ముఖ్యం. అతడు చాలా ఫాస్ట్గా ఆడేవాడు అయి ఉండాలి, ఒక మంచి బ్యాట్స్మెన్ అయి ఉండాలి. అలాంటి టీం మాత్రం గెలవడం మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం 10 టీమ్స్ చూద్దాం, వాళ్ళ వికెట్ కీపర్స్ ఎంత స్ట్రైక్ రేట్తో ఉన్నారు, అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఆడుతున్నారు, ప్రతి 100 బాల్స్కి ఎన్ని బాల్స్ ఎన్ని రన్స్ కొడుతున్నారు అనేది వీడియోలో చూద్దాం. చూసే ముందైతే ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి, పెద్ద మొత్తం లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం వచ్చిన వారు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ సీజన్ అంతా ట్రెమండస్ యాక్షన్ మన ఛానల్లో ఉండబోతుంది. అండ్ అదేవిధంగా మీ ఫేవరెట్ వికెట్ కీపర్ కామెంట్ అయితే చేయండి. అండ్ దాని ముందైతే ఒక చిన్న న్యూస్, జోఫ్రా ఆర్చర్ ముంబై ఇండియన్స్కి వచ్చేసాడు అని చెప్పి అతిపెద్ద ప్రచారం అయితే జరిగింది నిన్న. సో జోఫ్రా ఆర్చర్ అతను ప్రాక్టీస్ వీడియో పెట్టాడు, ఈ సీజన్లో మాత్రం అతడు అందుబాటులో ఉండబోవట్లేదు. సో అతను ముంబైకి రావడం, ప్రాక్టీస్ క్యాంప్కి వెళ్ళడం ఇవన్నీ మాత్రం పుకార్లే అని చెప్పుకోవచ్చు. చాలా ఛానల్స్లో వ్యూస్ కోసం ఆల్మోస్ట్ ఇలాంటి వీడియోస్ అయితే చూశాను నిన్న. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఆ 10 మంది వికెట్ కీపర్స్ ఎవరో చూద్దాం. దీంట్లో 10th ప్లేస్లో 3 ఉన్నారు. ఒకటి దినేష్ కార్తిక్, 130 స్ట్రైక్ రేట్తో ఆర్సీబీ. అండ్ నెంబర్ నెక్స్ట్ అదే 10th ప్లేస్లో ఉన్నటువంటి మాథ్యూ వేడ్, 130 స్ట్రైక్ రేట్. అండ్ అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్స్ ఇతనికైతే క్వింటన్ డికాకు 130 స్ట్రైక్ రేట్. సో ఈ 3 కూడా 10th ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ 7th ప్లేస్ శామ్ బిల్లింగ్స్, 133 స్ట్రైక్ రేట్తోనే ఇతనైతే ఉన్నాడు కోల్కతా నైట్ రైడర్స్కి. అండ్ నెంబర్ 6 సంజు శాంసన్, 134 స్ట్రైక్ రేట్ ఉంది సంజు శాంసన్కి, రాజస్థాన్ రాయల్స్. అండ్ నెంబర్ 5 చూస్తే ఇషాన్ కిషన్, ముంబై ఇండియన్స్. ప్రతి 100 బాల్స్కి 136 రన్స్ కొడతాడు ఇతను, 136 స్ట్రైక్ రేట్. అండ్ నెంబర్ 4 చూస్తే ధోని, చెన్నై సూపర్ కింగ్స్, ఒక బెస్ట్ ఫినిషర్, ఇతను 137 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. అండ్ నెంబర్ 3 చూసుకున్నప్పుడు జానీ బెర్స్టో, ఇతనికి 142 స్ట్రైక్ రేట్ ఉంది, అంటే ప్రతి 100 బాల్స్కి 142 రన్స్ కొడుతుంటాడు. అండ్ రిషబ్ పంత్ నెంబర్ 2, ఇతనికి 149 స్ట్రైక్ రేట్, ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్ అవుతుంది, అంటే ప్రతి 100 బాల్స్కి 150. అండ్ నెక్స్ట్ నికోలస్ పురన్ ఎస్ఆర్హెచ్ నెంబర్ 1 ఉన్నాడు ఇందులో, ఇతడు 155 స్ట్రైక్ రేట్తోనే టాప్లో ఉన్నాడని చెప్పొచ్చు, ఎందుకంటే ఇతను ఒక సిక్సర్ స్పెషలిస్ట్. సో ఈ విధంగా అయితే లిస్ట్ ఉంది. సో మీ ఫేవరెట్ ఎవరు ఇందులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.